వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవనున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం వంటి అమలుకు నోచుకొని విభజన హామీల గురించి రాష్ట్రపతి దగ్గర వీరు ప్రస్తావించనున్నారు. ఇప్పటికే ఎంపీలందరూ ఢిల్లీకి చేరుకోగా మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసి ఓ మెమోరాండం సమర్పించనున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఎంపీలు ఇదే అంశంపై రాష్ట్రపతిని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరనున్నట్లుగా తెలుస్తుంది. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఎంపీలు ప్రకటించారు. రైట్, ఇక రాష్ట్రపతిని వైసీపీ ఎంపీలు కలవనున్నారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ మనోహర్ అందిస్తారు. కృష్ణ మనోహర్, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎన్ని గంటలకు కన్ఫర్మ్ అయింది? ఏ నేతలు వెళ్లనున్నారు? ప్రత్యేక హోదా అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలవబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలుస్తారు. ముఖ్యంగా ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రజల ఆకాంక్షను రాష్ట్రపతి చెందిస్తారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పటికీ కూడా అది అమలు కాకపోవడం, అలాగే దీని మీద రాష్ట్రంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఇక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం స్పందించే విధంగా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఎంపీలు కోరుతున్నారు. మరి ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్ తో పాటు మిథున్ రెడ్డి, మొత్తం 5 ఎంపీలు ఈ రోజు రాష్ట్రపతిని కలుస్తున్నారు. 12:30 గంటలకు అపాయింట్మెంట్ దొరికింది. మరి 12 గంటలకు అపాయింట్మెంట్ రాష్ట్రపతిని కలిసిన తర్వాత మీడియాతో వాళ్ళు మాట్లాడబోతున్నారు. రైట్ కృష్ణ మనోహర్, ఈ సందర్భంగా వాళ్ళు చేసిన ఒక కీలక వ్యాఖ్య ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకు మేము మద్దతు తెలుపుతామని చెప్పడం చూస్తే బీజేపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉందని అనుకోవచ్చా? ఒక బీజేపీ అసలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది. ఇంకా బీజేపీ ఎలా మద్దతు ఇస్తారు? ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఫైలింగ్ సంతకం పెడతాము, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద సంతకం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కు వెళ్ళేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఒకవేళ బీజేపీ కానీ ఈరోజు పంచ మార్చుకొని ఒకవేళ కానీ మేము కానీ మద్దతు ఏమి ఇప్పుడే ఇస్తాం అప్పటిదాకా కూడా ఆగమని చెప్పేసి ఎలక్షన్స్ ముందే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చేస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు చాలా పార్టీలు కూడా బీజేపీకి మద్దతు పలికే అవకాశం ఉంది. మరి టీడీపీ కూడా బీజేపీకి మద్దతు పలికే అవకాశం ఉంది. రైట్, ఎంపీలో రాష్ట్రపతిని కలిసిన తర్వాత వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వాళ్ళ కార్యాచరణ ఏంటంటే మొన్నటిదాకా దీక్ష చేశారు, పోలీసులు ఇచ్చి అరెస్ట్ చేసేసి హాస్పిటల్ లో పడేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో చివరిసారిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆ తర్వాత ఆశ్వాసంగా ఆందోళన చేస్తారు. ఇంకా ఏమేమైనా సరే ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ కే కట్టుబడి ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఇవ్వాల్సింది, ఇచ్చే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ మనోహర్.